లవ్లీ లవ్లీ. సో ఫస్ట్ టైం నాన్నగారితో అంటే చాలా సినిమాల్లో చేశారు కానీ మొదటిసారి ఇద్దరు కలిసి చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఆరా హిస్ మేడ్ బిగ్, అండ్ ఆయన పక్కన మీరు గురుకులంలో ఒక శిష్యుడిలాగాక. సో హౌ ఇస్ ఇట్? అంటే ఐమ్ ష్యూర్ మీకు ఆ మెమరీస్ ఉంటాయి కదా. అబ్సల్యూట్లీ, అదొక టెన్షన్ ఉండేది బికాజ్ ఆర్టిస్ట్గా అంటే ఎంత సీనియర్ ఆర్టిస్ట్తో మేము చేసినా ఇంతకుముందు నాన్నగారితో చేసేసరికి ఆ ఫ్రీడమ్ మాకు దొరుకుద్దా, బికాజ్ ఆబ్వియస్లీ హీఈస్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్. సో ఆయన నుంచి మాకు ఎంత తీసుకుంటే మాకు అంత బెటర్. బట్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ హిమ్, ఏ ఒక్కరోజు మా ఇద్దరికి ఇంత దగ్గరగా ఆల్మోస్ట్ ఫేస్ టు ఫేస్ సీన్స్ జరిగినప్పుడు కూడా, నేను వన్ మోర్ టేక్లు నాకు జరుగుతున్నప్పుడు కూడా ఆయనకు తెలుసు ఏ తప్పు చేశాను, ఇంకో టేక్ జరుగుతున్నప్పుడు కూడా నన్ను ఎక్కువ కరెక్ట్ చేయకుండా హీ లెట్ మీ డూ మై మిస్టేక్స్, హీ లెట్ మీ మేక్ మిస్టేక్స్. నేను మళ్ళీ షివ్ గారితో మాట్లాడి దాని కరెక్షన్స్ చేసుకుంటూ నేను మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో టేక్, ఏ ఒక్కసారి ఆయన ఇంటర్వ్యూ అయ్యి ఎంతసేపు ఏంటి చరణ్ ఇలా చేస్తే అయిపోద్దా సీన్ అనేది చెప్పడం ఆయనకి ఇంటుకుతో సమానం, ఇంటుతో ఏదో తీసే సమానం. బట్ ఏ ఒక్కరోజు ఆ కంఫర్ట్ ఇచ్చారు, ఆ జోన్లో నన్ను ఉండనిచ్చారు, ఒక ఆర్టిస్ట్గా నన్ను రెస్పెక్ట్ చేశారు, ఒక కొడుగ్గా ఇలా కాదు అని చెప్పకుండా. అది దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లెర్న్డ్ ఎ న్యూ సైడ్ ఆఫ్ మై డాడ్, బికాజ్ ఇంత దగ్గరగా ఇంత ఎక్కువ యాక్టింగ్ మేము చేయలేదు కలిసి నీ సీన్స్. సో దట్ వాజ్ ఐ హ్యాడ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ టు గివ్ మీ మై స్పేస్ అండ్ టు మేక్ మిస్టేక్స్ అండ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ వెళ్ళి మా డైరెక్టర్తో మాట్లాడి ఆయన కరెక్ట్ చేసుకుని తను చేయాలి తప్ప నేను చెప్పకూడదు చరణ్ అని చెప్పడం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ డాడ్. నేను మళ్ళీ కొత్తగా నేను చూసింది వెరీ గ్రేట్. నిజంగా చెప్తుంటేనే నార్మల్లీ ఏంటి అంటే ఇంట్లో చిన్నప్పుడు తప్పరా ఉంటదేమో అని భయపడుతూ వెళ్ళాను, కానీ హీ రెస్పెక్టెడ్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. అది ఆయన గౌరవం కదా అసలు. గ్రేట్ అది.